ఇంకా షణ్ముఖం సినిమా అయిపోయింది, ఎందుకంటే నేను కొత్త వాళ్ళతో సినిమా తీశాను. సో ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తాడు, బిజినెస్ నాకు ఉన్నటువంటి అదర్ వర్టికల్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. బట్ నాకు ఫస్ట్ మూవీ తీసినప్పుడు నా బ్రదర్స్కి చెప్పాను, ఐ విల్ బీ కంటిన్యూయింగ్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఫ్రీ టైం. నాకు ఒక 3 మంత్స్ ఇన్ ఇయర్లో టైం ఉంటే నాకు ఇది ప్యాషన్ అన్నమాట, సినిమా ఇండస్ట్రీ అనేది. సో ఆ ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో, రవి బసరూర్తో ఉన్న రిలేషన్షిప్తో ట్రావెల్ అవుతున్న క్రమంలో ఒక మంచి సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సో ఇమీడియట్లీ ఆది గారిని అప్రోచ్ అవ్వడం, ఆది గారు ఈ కంటెంట్కి యాప్ట్ అవుతాడని డిసైడ్ అయ్యి, సో షూటింగ్ కూడా మేము 70% ఫినిష్ చేసాం. నౌ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ అయింది. నేను ఒక్కటైతే కన్ఫామ్ చెప్పగలనండి, నా పేరుని నేను పెట్టుకోలేదు, నా పేరు షణ్ముఖం. బట్ షణ్ముఖ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద స్టోరీ కంటెంట్. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. సో దట్స్ ఇట్. మమ్మల్ని, ఎస్పెషలీ మీడియా మిత్రుల్ని, మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త ప్రొడక్షన్ హౌస్ని మాకు సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆది గారు, ఈవెన్ ప్రోగ్రామ్ ఒక 1 అవర్ డిలే అయినా కూడా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఓకే ఇట్స్ ఓకే ఐ విల్ వెయిట్ అని చెప్పి వెయిట్ చేసి మాకు సపోర్ట్ చేశారు. సో ఎవ్రీ ప్రతి పనిలోనూ అడ్జస్ట్ అవుతూ మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షణ్ముఖం గారు. థ్యాంక్ యూ చోట్లకి వెళ్ళారని, ఆయన కూడా వచ్చి మాకు టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మీడియా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఫస్ట్ ఫిలిం నుంచి. అది డాడీకి ఉండే రిలేషన్షిప్, అలానే మా ఫ్యామిలీ అంటే అందరికీ ఇష్టం. సో అలానే మీ సపోర్ట్ ఎప్పుడు నా జర్నీ మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ గ్రేట్ గ్రేట్ ఇయర్ అందరికీ. హ్యాపీ ఉగాది. మనకి తెలుగు ఉగాది అంటే అందరూ యూనో ఫ్యామిలీ ఇట్స్ ఎ ఫెస్టివల్. సో గాడి పచ్చడి చేసుకొని అందరం ఇంట్లో. సో నేను కూడా మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇది అయిన వెంటనే. సో మీరు కూడా అలానే మంచి, హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ యా, షణ్ముఖ టైటిల్ వినగానే చాలా బాగుందనిపించింది. అండ్ డాడీ కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టారు, టైటిల్ చాలా బాగుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందని. సో ఎస్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అపాని బ్రదర్స్, అలానే మా డైరెక్టర్ షణ్ముఖ్ గారికి, కంప్లీట్ టీమ్, అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ రవి బసూరు గారు. సో ఆయన యునో ఈజ్ వెరీ బిజీ అండ్ సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే ఆయన ఒప్పుకుంటున్నారు. అలాంటిది మా కథ నచ్చి ఈ సినిమా చాలా బాగుంది, మంచి స్పాన్ ఉంది అని చెప్పి ఆయన ఆన్ బోర్డ్ రావడం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంది ఈ సినిమాకి. సో ఆల్మోస్ట్ 70% ఫిలిం షూట్ చేసాం అండ్ విఎఫ్ఎక్స్ కూడా స్టార్ట్ చేసాం. సో తప్పకుండా ఆ విఎఫ్ఎక్స్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. సో అది పక్కాగా వచ్చిన తర్వాత ఫర్దర్ రిలీజ్ డేట్ కానీ అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో అవికా గౌర్ ఇస్ ద హీరోయిన్. సో తను కూడా చాలా ఇంట్రెస్ట్గా తన గెటప్ దగ్గర నుంచి అంతా కూడా చాలా యూనిక్గా చేసాం అందరం కూడా. ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం. అండ్ ఎప్పుడు మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు కంటెంటే ఇస్ ద కింగ్ అంటున్నారు అందరూ. సో తప్పకుండా మంచి కంటెంట్ ఉంటే అది జనాలకి వెళ్తుంది, ఆదరిస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. సో అలాగే మీ కంటెంట్ నమ్ముతున్నాం. సో తప్పకుండా మీ ఇది సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ అండి. టీజర్ కానీ నెక్స్ట్ ఫస్ట్ లుక్ కానీ అన్నీ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. అండ్ లైక్ టు థ్యాంక్ షణ్ముఖ్ గారు, ఎందుకంటే ఈజ్ వెరీ ప్యాషనేట్ అండ్ ఐ థింక్ ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అను అదేవిధంగా మా అన్న రమేష్ అన్న, అదేవిధంగా ఆది గారు హీరో, అదేవిధంగా హీరోయిన్ గారు, మా అంకుల్ గారు, ప్రతి ఒక్కరు ఈ సినిమాకి చాలా కష్టపడినారు. ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నా యొక్క నమస్కారాలు. ఓకే, నేను ఏదో చెప్దాం అనుకున్నాను మీరు ఈలో. థ్యాంక్ యూ సార్. ఉగాది శుభాకాంక్షలు. ఈ మా ప్రొడక్షన్లో ఇది 2 మూవీ. బేసిక్గా ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణము నా బ్రదర్ షణ్ముఖ్. తనకున్న ప్యాషన్ కావచ్చు, తనకున్న డెడికేషన్ కావచ్చు. సో మేము వేరే వేరే ఫీల్డ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా మూవీ ఫీల్డ్లో తన ప్యాషన్ కోసం మేమందరం ఈరోజు రావాల్సి వచ్చింది. ఈ ప్రొడక్షన్లో ఇది మా 2nd మూవీ. అఫ్కోర్స్ ఆది అన్న చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది చాలా మంచి ఓరియంటెడ్ మూవీ. 100% ఈ మూవీ సూపర్ డూపర్
హిట్ అవుతుందనేసి మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ రవీన్న చాలా చాలా హెల్ప్ చేశారు ఈ మూవీలో. సో రవీన్నకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ షణ్ముఖన్ మూవీకి, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆది అన్నకు, ఫాలోడ్ బై మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖన్నకు. అండ్ అంటే స్టేజ్ పైన అన్నా అనాలా లేదంటే బాగోదు. సో ఇక్కడ విచ్చేసిన పాత్రిక మిత్రులు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పండగ అయినా కూడా మీరందరూ ఇక్కడికి వచ్చి మీ టైం తీసుకుని ఈరోజు మా ఈ లాంచ్కి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఈ మూవీకి సంబంధించిన ట్రయల్ లాంచ్ అవన్నీ ప్రతి ఒక్క ఈవెంట్స్ ఉంటాయి, మీరందరూ సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మనోజ్ నందం మాట రిక్వెస్ట్, వీరభద్రం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున ఉగాది రోజున మనందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఉగాది రోజున ఏదన్నా మొదటి రోజు పని ప్రారంభిస్తే అది సక్సెస్ఫుల్గా జరుగుతుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. మా హీరో అది ఈ సినిమాలో చాలా ప్యాషనెట్గా చేశారు. నాకు తెలుసు ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నేను మన బ్రదర్తో ఫాలో అవుతున్నాను. చాలా మంచి సినిమా ఇది. ది శాబ్ బ్రదర్స్ దీన్ని తీసుకుని మన బ్రదర్స్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాసన్స్ ఆఫ్ ఫ్యూజన్ అది కూడా మంచి సినిమా. సెకండ్ సినిమా ఇది కూడా మీరు ఇవ్వడం బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. మీలాంటి యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇండస్ట్రీ అనేది ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటు మన ఆది గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. చాలా ఖర్చు పెట్టి తీశారు ఈ సినిమా. మీరు ఈ సినిమా 100% మంచి సక్సెస్ అవుతుంది. ఇవాళ అలా ఫస్ట్ టైం ఉగాది రోజున స్టార్ట్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఆది గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. మన కేజీఎఫ్ అనేది చాలా పెద్ద సక్సెస్. 1 కానీ 2 కానీ రవి బాసురు చేసే ఆ బీజిఎమ్స్ కానీ రీ రికార్డింగ్ కానీ ఆడియన్స్కి ఎప్పటికీ మనకు ఒకసారి మొన్న వచ్చిన సలార్ కానీ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయన కూడా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. దీన్ని మంచి సక్సెస్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ దట్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వీరభద్రం గారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం పెద్ద స్పాన్ ఉన్న సబ్జెక్ట్లా కనిపిస్తుంది. 2 ఇయర్లీ ఏమో మీకు, బట్ ఏంటి కథ, జోనర్ ఏంటి, అసలు ఏమి రెడీ చేసుకుంటున్నారు? ముందుగా ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. సో అంటే ఒక క్రైమ్ బేస్డ్ బట్ ఒక చిన్న ఒక పవర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే కైండ్ ఆఫ్ మైథలాజికల్ సబ్జెక్ట్. మైథలాజికల్ అంటే కంప్లీట్ మైథలాజికల్ టచ్ ఉండదు, బట్ చిన్న మైథలాజికల్ టచ్ ఉంటుంది కథలో. బట్ ఏంటంటే ఒక పవర్ నడిపిస్తూ ఉంటుంది ఆ కథని. సో ఇట్స్ అ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. అండ్ విఎఫ్ఎక్స్ కూడా ఒక ఎంత ఒక 30% ఉంటుందండి మనకి. 20% విఎఫ్ఎక్స్ ఉంటుందండి సినిమాలో. అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరిగే స్టోరీ అయినా లేకపోతే ఏదన్నా పీరియడ్ సెటప్లో గెటప్ ఏదన్నా ఉండేదన్నా? ఐ నో విల్ టెల్ లేటర్ అంటున్నారు, బట్ యా సారీ టు ఇంటరప్ట్. మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ టైటిల్ని రిజిస్టర్ చేయాలి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జనాల్లోకి షణ్ముఖ అనే టైటిల్, ఆది సాయి కుమార్ హీరో, పలానా ప్రొడక్షన్ హౌస్, ప్రజెంట్ టుడే ఈవెంట్. సో ఫర్దర్ 4-5 ఈవెంట్స్ ఉన్నాయి, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ అండ్ ఆల్, తప్పుగా అనుకోకండి. సో మా మెయిన్ మోటో ఉగాది రోజు మా టైటిల్ అనేది జనాల్లోకి వెళ్ళాలి. సో ఆది గారికి నేను డ్యామ్ షూర్ చెప్పగలను, దిస్ విల్ బి ఎ సెకండ్ ఇన్నింగ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై ప్రొడక్షన్ హౌస్ సైడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఒక కంటెంట్ బేస్డ్ ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారు. అసలు ఈ స్టోరీ విన్నప్పుడు అంటే మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏమైనా తెలుసుకున్నారు? ఐ ప్లే పోలీస్ ఆఫీసర్ అండి, కాప్. సో వెరీ అగ్రెసివ్గా ఉంటుంది క్యారెక్టర్. అండ్ మీరు టీజర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కొంచెం, అంటే వెరీ ఒక సీరియస్ కాప్ రోల్ ఇది. అండ్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కూడా కొంచెం అంటే మరీ డాడీ అంత ఉండదు కానీ, సో అంటే కనిపించే మూడు సినిమాలు ఆ టైప్ ఉండదు. బట్ ఇట్స్ అ సీరియస్ కాప్ క్యారెక్టర్ నాది. అండ్ అవికాది కూడా చాలా మంచి రోల్. షీ ప్లేస్ అ జర్నలిస్ట్ వెరీ, తను కూడా చాలా డిఫరెంట్ రోల్. సో ఇద్దరం బాగా ఇంట్రెస్ట్తో, తను కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టి చేసింది. సో యా, కంటెంట్ బేస్డ్ ఫిలిం, బట్ తప్పకుండా అందరినీ, ఆల్ కైండ్ ఆఫ్ ప్రేక్షకుల్ని ఆదరిస్తుంది నమ్మకం ఉంది. అంటే పోలీస్ ఆఫీసర్ అంటున్నారు, లోగో చూస్తే కుమారస్వామి ఆయుధం పెట్టారు, దానికి ఏంటి ఇంటర్లింక్ ఏమైనా ఉంటుందా అండి?
100% ఉంటుందండి. అది ఆబ్వియస్లీ ఆ పవర్ ఏదైతే ఉందో ఇట్స్ సూపర్ న్యాచురల్ అని చెప్పాను కదా, సో దానికి ఈ టైటిల్కి తప్పకుండా లింక్ ఉంటుంది. ఓకే, డైరెక్టర్ షణ్ముఖ్ గారు. హలో అండి. హలో, హాయ్ అండి. ఇది ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు అంటే వేరే వాళ్ళ కథకి మనం డైరెక్ట్ చేయడం వేరు, మీరే కథ రాసుకొని డైరెక్ట్ చేయడం వేరు కదా, ఇది ఓన్లీ మీరే డైరెక్షన్ మాత్రం చేస్తున్నారు కదా, ఏంటండి? ఇది ఫస్ట్ నా బేబీలాగా ఫీల్ అయ్యానండి. మన బేబీకి మనం దగ్గరుండి మ్యారేజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరుంటుంది. సో ఎవరికైనా ఒక పక్క వాళ్ళకి ఇచ్చి ఆర్గనైజ్ చేపిస్తే ఇంకొకలా ఉంది. సో నేను నమ్మాను కాబట్టి, నా బెస్ట్ ఫ్రెండ్ రవి బసలూరు గారు కూడా నమ్మారు కాబట్టి మేమిద్దరం పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ చేయాలని డిసైడ్ అయ్యి ముందుకొచ్చామండి. దట్స్ ఇట్. ఓకే అండి, విషయాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లేడు. మా బ్రదర్ ఏదో ఈక్వేషన్స్ మాట్లాడమంటే మాట్లాడతాడు. ఈ బ్రదర్ ఉన్నారు, పాలిటిక్స్ ఏమైనా మాట్లాడమంటే మాట్లాడతారు. సో సారీ అశ్విల్ గారు, డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు అన్న దానికి జస్ట్ ఐ జస్ట్ వాంట్ యాడ్ వన్ పాయింట్ అనమాట. సో షణ్ముఖ్ నా బ్రదర్గా కాకుండా అది పక్కన పెట్టేస్తే, షణ్ముఖ్ నుంచి ఒక 2 పాయింట్స్ నేను యాడ్ చేయాలంటే, ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకున్నా లేదా పర్టికులర్ వర్క్ ఏదైనా తీసుకున్నా కూడా ఎంత డెడికేషన్ ఉంటుందంటే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లో ఫస్ట్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు ఫస్ట్ మూవీ అనేసి దాంట్లో తను యాడ్ చేస్తాడు యాక్చువల్గా. సో తనకి ఏం ఎక్స్పీరియన్స్ లేదు యాక్టింగ్ కూడా, బట్ ఈ హ్యాస్ దట్ ప్యాషన్ అనమాట యాక్ట్ చేయాలి. యాక్ట్ చేసేటప్పుడు నేను కూడా చెప్పాను, నువ్వు ఎందుకు యాక్ట్ చేస్తావు మూవీస్లో, మనకు ఇవి చేయడమే ఫస్ట్ ఇది అవసరమా అని. లేదు బట్ ఆ మూవీ వచ్చిన తర్వాత ఆ మూవీలో ప్రతి సీన్ ఎక్కడెక్కడ బ్రదర్ అని కాదు పక్కన పెట్టి షణ్ముఖ్ చేసే ఈ సన్నివేశాలు ఇట్ రియల్లీ చాలా బాగున్నాను. సో ఆ ప్యాషన్తో ఈ మూవీ డైరెక్షన్ జరిగింది. సో ఆబ్వియస్గా ఆదేన్న తీసిన మూవీస్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ షేడ్ అంటే కంప్లీట్గా. దాంతోపాటు మీరు అడిగినట్టుగా డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేదన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్ ఒక మూవీ యాడ్ చేశారు. సో అంత ప్యాషనెట్గా చేశారు అన్నమాట, ఈ హ్యాస్ అ కంప్లీట్ డ్రీమ్ అనమాట. సో ఆబ్వియస్గా ఈ మూవీ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫర్ బోత్ ద పీపుల్. అంటే డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేయడం తప్పు కాదు, ఎవరన్నా చేస్తారు, ఏదైనా క్రాఫ్ట్ గురించి తెలుసుంటే చేస్తారు. కానీ ప్రొడ్యూసర్గా దిగిన తర్వాత డైరెక్టర్గా మారడిఫరెంట్ సెక్టర్స్. కానీ కేవలం షణ్ముఖ్ ఉన్న ప్యాషనెట్, ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా తెలుసు 10th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఆ మూవీస్ తీసే చోట బ్రహ్మానందం గారు వాళ్ళ దగ్గర కానీ లేదా పెద్ద పెద్ద యాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఇంట్రెస్ట్ తనకు ఐ థింక్ 15-16 ఏజ్ నుంచే ఉంది. సో వీ నెవర్ థాట్ అతను ప్రొడ్యూస్కి వస్తా లేకపోతే యాక్ట్ చేస్తారండి. బట్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత హీ బికెమ్ ఎ ప్రొడ్యూసర్, దెన్ బికెమ్ యాక్టర్, దెన్ బికెమ్ ఎ డైరెక్టర్ అనమాట. సో ఆబ్వియస్గా ఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ లైఫ్. ఆల్ ది బెస్ట్ అండి. టైటిల్ బాగుంది, టైటిల్ లోగో సూపర్ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆది సాయికుమార్, హ్యాపీ ఉగాది అండి. సేమ్ ఇష్యూ ది సేమ్ అండి, హ్యాపీ ఉగాది. కానీ మా మధ్య వర్సన్ సినిమాలు చేశారు, తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసిన వాటిల్లో సెకండ్ ఇన్నింగ్ ఒక ఏంటంటే స్క్రిప్ట్ మీద ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేశారు అంటే అప్పుడు మిస్ ఫైర్ కొన్ని ఒకటి రెండు మిస్ ఫైర్లు అవునండి, ఇప్పుడు చేస్తున్న వాటికి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే అండి అప్పుడు కోవిడ్ వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ రావడం జరిగింది. అండ్ దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలాంటి హీరోస్ 1 సంవత్సరానికి 3-4 ఫిలిమ్స్ చేయొచ్చు. బట్ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే 1.5 ఇయర్ అన్ని బ్యాక్లాగ్స్ లాగా పడిపోయినాయి. దానివల్ల ఒకేసారి వరుసగా సినిమాలు వచ్చేసినాయి అనే ఆ ఫీలింగ్ వచ్చింది. దానికోసం ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి నేను లాస్ట్ షూట్ చేశానండి. సో అప్పటి నుంచి క్యాప్ తీసుకున్నాం, తీసుకొని ఇప్పుడు రుద్రాక్ష ఒక సినిమా అండ్ ఈ మన సినిమా ఈ రెండు స్టార్ట్ చేశానమాట. అండ్ స్క్రిప్ట్లో చాలా కేర్ తీసుకుంటున్నాం, ఒకటికి 2 సార్లు చూసుకోవడము, రషెస్ చూసుకోవడం ఇవన్నీ కూడా. సో తప్పకుండా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను పాజిటివ్ నోట్లో. అండ్ ఇవాళ ఉగాది అవ్వడం అండ్ ఒక హోప్ ఫర్ ది బెస్ట్. షణ్ముఖం గారి గురించి చెప్తే ఎలా అనిపిస్తుంది అండి, ఆయన ప్యాషన్ తోటే సినిమా చేస్తున్నారు ప్రొడ్యూసర్ కూడా అని, మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏమన్నాయా? యా ఐ థింక్ తనకి మీరు చెప్పినట్టు మంచి ప్యాషన్ ఉంది అండ్ మంచి క్లారిటీ ఉంది. అండ్ ఎస్ సినిమా బాగా చేశారు ఆయన. అండ్ తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది, ఎందుకంటే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది టీజర్ టు కమ్ అవుట్. అండ్ టీజర్ వచ్చిన వెంటనే ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి, అది బాగా వచ్చిందని మా ఫీలింగ్ మాకుంది. అండ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసాం అండ్ టైం పడుతుందండి, పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పడుతుంది ప్రాసెస్. సో ఎస్ ఐ థింక్ మేము అనుకోవడం హీ హాస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్, మీరు చూసి చెప్పాలి. అల్టిమేట్ ఆడియన్స్ ఆర్ ది అల్టిమేట్ జడ్జ్. ఆల్ ది బెస్ట్ అండి. టైటిల్ బాగుంది, లోగో బాగుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్
హ్యాపీ ఉగాది. లోగో కూడా చాలా బాగుంది, కొత్తదనం ఏదో చూపించాలని అర్థమవుతుంది, దాన్ని మేము త్వరలో అడుగుతుంటాం ఇంకా. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కువ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. సో ఆది గారి కెరీర్లో బెస్ట్ మూవీ అంటే ప్రేమ్ కావాల్. సో ఆ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారా? యా అండి, చాలామంది నాకు ఈ మధ్య మెయిన్గా చిరునవ్వే సాంగ్, చాలా రీల్స్, ఆల్మోస్ట్ ఎన్నో లక్షల రీల్స్ నాకు వస్తూ ఉంటాయన్నమాట స్టోరీల కింద. ఇప్పటికే మనసంతా ముక్కలు చేసే సాంగ్ అని, చిరునవ్వే సాంగ్ అని అందరూ కూడా ప్రేమ కావళి రిలీజ్ చేస్తే, రీ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తున్నారు. తప్పకుండా 100% చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ గారు ఆయన చనిపోయారనమాట. సో దానివల్ల ఏంటంటే మొన్నే కనుక్కున్నాను ఎవరి దగ్గర ఉన్నాయి రైట్స్ అని తెలిసినాయి. సో మాట్లాడుతున్నాం అండ్ తప్పకుండా ప్రేమ్ కావాలి రిలీజ్ రీ రిలీజ్ చేస్తాం. అండ్ రైట్, ఈ మూవీ వరకు వస్తే అంటే ఒక హీరోగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక కీ పాయింట్ మనకు నచ్చాలి. సో ఈ మూవీలో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి? అంటే ఇది ఒక కంప్లీట్ డార్క్ ఫ్యాంటసీ అని చెప్పొచ్చు. చిన్న ఒక ఎలిమెంట్ అయితే ఉంటుందండి, ఆ ఎలిమెంట్ తప్పకుండా ఒక క్యూరియాసిటీని హోల్డ్ చేస్తుంది. అండ్ అది కథ వినిన వెంటనే షబీర్ ఒక స్టోరీ తనది ఇది. సో కథ వినిన వెంటనే ఇమీడియట్గా బాగుంటుంది 100%. కొంచెం అంటే మీరు చెప్పినట్టు నేను కాప్గా చేశాను, ఇందులో కాప్ రోల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే వెరీ సీరియస్గా ఉంటుంది, ఎక్కువ మాట్లాడు, ఈజ్ ఆన్ ది పాయింట్. సో దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఐ లైక్డ్. అంటే నేను కాప్ రోల్ చేశాను కానీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ చేశాను తీస్ మార్కాన్లో, బట్ ఇది వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. సో అదే. అండ్ ఒక మేకింగ్ వైజ్ కూడా ఐ థింక్ విష్ణు ఇస్ ద డిఓపి, హీస్ ఎ మలయాళి. సో తను కేరళలో కొన్ని ఫిల్మ్స్ చేశాడు, తను కూడా చాలా మంచి వర్క్ చేశాడు ఈ సినిమాకి. అదే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అది మీరు ఆల్రెడీ చెప్పారు, సో స్టోరీ ఈజ్ హీరో అని, దానికి నిదర్శనం ఆల్రెడీ చూస్తున్నాం, డీజే ఢిల్లీ అవ్వచ్చు, ఢిల్లీ స్క్వేర్ అవ్వచ్చు. సో అందుకే మీరు కూడా సెలెక్ట్ చేసుకునే విధానం స్టోరీ బట్టి సెలెక్ట్ చేసుకుంటారని. ఎస్ అండి, అండ్ కంగ్రెస్ టు సిద్ధు ఆల్సో, ఎందుకంటే డీజే ఢిల్లు నేను చూశాను, ఢిల్లు చాలా బాగా తను ఐ నో అబౌట్, నాకు తెలుసు సిద్ధు బాగా పరిచయం. అండ్ తను ఎంత ఎఫర్ట్స్ పెడతాడు సినిమాకి, ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. అండ్ తనే డైలాగ్స్ రాసుకొని తనే అన్ని చేసుకొని చాలా కష్టపడుతుంటాడు. అండ్ ఇది ఒక అంటే ఒక సినిమాకి 100% కష్టపడితే ప్రేక్షకులు ఆదరిస్తారని డీజే ఢిల్లు ఇలాంటి ఫిలిమ్స్ చాలా వచ్చాయి, అవన్నీ కూడా చెప్పాయి కాబట్టి ఇట్స్ ఇన్స్పైరింగ్ అండ్ ఆడియన్స్ కూడా ఆదరిస్తున్నారు. సో కంగ్రాట్స్ టు సిద్ధు ఆల్సో ఫర్ గివింగ్ ఎ బ్లాక్ బస్టర్ అండ్ ఇన్స్పైరింగ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ అండ్ ఈవెన్ అందరినీ కూడా తను ఎంకరేజ్ చేయడానికి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ బ్రదర్. యా హలో సార్, డైరెక్టర్ గారు. హలో అండి సార్, ఇప్పుడు మీ పేరు షణ్ముఖం, టైటిల్ ఏమో షణ్ముఖ. సో ఏంటి అంటే మీరు అనుకున్నారా ముందే ఈ టైటిల్ ఫిక్స్ చేద్దామని? అంటే మీ ఇంకేదైనా టైటిల్స్ అనుకున్నారా? లాస్ట్ September 27th టైటిల్ రిజిస్ట్రేషన్ చేశానండి. ఇట్స్ ఎ ప్రీ ప్లాంట్ షణ్ముఖ, విచ్ ఈస్ స్టోరీ రిలేటెడ్ విఎఫ్ఎక్స్ రిలేటెడ్ తీసుకుంటాం. మ్యాక్సిమం అయితే విఎఫ్ఎక్స్ ఎక్కువ కనబడుతుంది, అంటే మనకి ఒక లోగోలోనే ఒక క్లారిటీ వస్తుంది. సో ఎలా ఉంటుందని? ఎస్ ఎస్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హాయ్ షణ్ముఖమ్మ, ముగ్గురు బ్రదర్స్లా ఉన్నారు, లాస్ట్ మూవీకి ప్రొడ్యూసర్, ఈ మూవీకి డైరెక్టర్. ముగ్గురు అంటే డిఫరెంట్ జోనర్స్, ఆయన పాలిటిక్స్, ఇదేం బిజినెస్, మీరు ప్రొడ్యూసర్గా డైరెక్టర్. అసలు ఏంటి, అసలు ఇమ్మోర్టల్ అని పెట్టారు కదా కింద టైటిల్, మరణం లేని, మరణం లేని షణ్ముఖ అంటే మరణం అనేది ఉంది, సుబ్రహ్మణ్య స్వామి, ఆరు ముఖాలు కలిగి ఉంటుంది. ఇవన్నీ స్టోరీ ట్రైలర్ అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత ఆరు ముఖాలు ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ప్రొడక్షన్ హౌస్ ఏ విధంగా విఎఫ్ఎక్స్ మీద ఫోకస్ చేసింది, రవి బసరూర్కి ఎంత వర్క్ ఇచ్చాం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, కథ ఏంటి అని ఫర్దర్ మేము డెఫినెట్లీ రివీల్ చేస్తాం. మీ సపోర్ట్ తప్పకుండా కావాల్సి ఉంటుంది. దయచేసి మాలాంటి న్యూ ప్రొడక్షన్ హౌస్ని, ఇండస్ట్రీలో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మూవీస్ తీస్తూ ఉంటాం. నా హంబల్ రిక్వెస్ట్, ఉగాది రోజు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి, డెఫినెట్లీ వీ విల్ ట్రావెల్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. ఓకే సార్, ఎమ్మెల్సీ సార్, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నది తెలీదు, 100% వీఆర్ గోయింగ్ టు విన్. అండ్ యా, ఎలక్షన్ క్యాంపెయిన్లో మార్నింగ్ ఈవినింగ్ నడుస్తూ ఉంది, సో పండగ కదా, అన్న కోసం హాఫ్ డే బ్రేక్ తీసుకొని రావాల్సి వచ్చింది. సో ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ అన్న. సో విల్ మీట్ ఆన్ June 3rd. సో ఆఫ్టర్ ద రిజల్ట్ చూద్దాం ఎలా అవుతుంది. ఓకే అన్న, వర్క్ ఏదనుకున్నా రెండు కష్టమే అన్న, కానీ మనసు పెట్టి రెండు ఈజీనే. సో ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా అంటే అది మూవీ అయినా అంతే, ఏదైనా మనసు పెట్టి చేయాలి, మనసు పెడితే ఏదైనా ఈజీ. సో అది కాదండి, ఎలక్షన్ ఇది అనౌన్స్ చేశారు కదా, ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చా, ప్రాబ్లం లేదా?
అంటే ఐఎమ్ నాట్ కంటెస్టింగ్ బేసిక్లీ. సో బేసిక్గా ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద పార్టీ అండ్ ఇట్స్ మై బిజినెస్ ఐఎమ్ ప్రమోటింగ్ కాబట్టి సో నో ఇష్యూ అనమాట. ఇస్ వన్ వే ఇస్ గుడ్ అని అడిగిన దానికి అట్లీస్ట్ ఒక ఫ్యూ ఓటర్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే మంచిదే కదా. అది అన్న హ్యాపీ ఉగాది అన్న. హ్యాపీ ఉగాది అండి. అన్న మంచి లవ్ స్టోరీ మళ్ళీ ప్రేమ కాలి టైప్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ ఇంకా? యా నాకు చాలా మంది అంటుంటారు మధ్యలో నేను చేసిన దాంట్లో నాకు బాగా క్లోజ్ గా అనిపించింది క్రేజీ ఫెలో అనే ఫిలిం అండి. అన్ఫార్చునేట్లీ అది అనుకున్నంత ఇది చేయలేదు బట్ ఫిలిం చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ సినిమా మళ్ళీ టీవీలో కూడా చాలా మంది చూసి మెసేజ్ పెడుతుంటారు చాలా ఎంటర్టైనింగ్ చాలా బాగుందండి జీలో అంతా వస్తుంటుంది. సో మంచి లవ్ స్టోరీ మంచి సాంగ్స్ అండ్ త్వరలో నేను అనుప్ మళ్ళీ కలిసి చేయబోతున్నాం. సో మా కాంబినేషన్ మళ్ళీ అది కూడా అనౌన్స్ చేస్తాం మంచి కాంబినేషన్లో నేను తను మళ్ళీ చేయబోతున్నాం. మళ్ళీ మంచి సాంగ్స్ అవి అంటే ఇంతవరకు చాలా రోజు అన్ని సీరియస్ ఫిలిమ్స్ సీరియస్ జానర్స్ అయిపోయాయి. సో నా స్ట్రెంగ్స్ డ్యాన్స్ సాంగ్స్ అది మిస్ అవుతున్నాను. సో తప్పకుండా నెక్స్ట్ ఫిలింలో అవన్నీ కవర్ చేస్తాను. అన్న షణ్ముఖం గారు చెప్పగానే మీకు స్టోరీలో ఏ పాయింట్ బాగా నచ్చింది? అదే నేను చెప్పాను కదండి ఇందాకే క్రైమ్ బేస్డ్ ఫిలిం బట్ ఒక ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది దట్ ఈస్ దట్ వాట్ ఇమీడియట్గా బాగుంది చాలా కొత్తగా ఉంది అనిపించింది. సార్ మై క్వశ్చన్ టు సప్పని బ్రదర్స్ అండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ వినయ్ ఫ్రమ్ మనస్టర్ ఛానల్. మెయిన్గా అంటే శాసనసభ దట్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఫర్ ద రవి బసూర్ గారు. కేజీఎఫ్ లాంటి బిగ్గెస్ట్ సినిమా చేసిన తర్వాత ఆయన తెలుగులోకి తీసుకురాగల సప్తా ఓన్లీ సప్పని బ్రదర్స్కి అయింది. అండ్ అగైన్ తర్వాత భీమా అయింది, అది కన్నడ డైరెక్టర్ కాబట్టి వాళ్ళకున్న క్లోజ్నెస్. అండ్ అగైన్ షణ్ముఖ సినిమాతో రవి బసూర్ గారిని మీరు తెలుగులో తీసుకొస్తున్నారు. అండ్ ఆ సీక్రెట్ తెలుగు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూస్ కానీ చెప్తే అలాంటి మ్యూజిక్ తెలుగులో కూడా చాలా ఎక్కువ చూడగలని మా ప్లానింగ్. లేదండి యాక్చువల్గా కేజీఎఫ్ టూ తర్వాత ఆయన నాకు శాసనసభ చేశారు. చేసే క్రమంలోనే నాకున్న ర్యాపో తోటి మీరు సలార్ తర్వాత నా సినిమా చేయాలి అని చెప్పి ఫస్ట్ నాకే సైన్ అయింది. మీరు యూ కెన్ క్రాస్ చెక్ విత్ హిమ్. ఆఫ్టర్ సలార్ నాది సైన్ అయింది. ఇన్ఫ్యాక్ట్ భీమా అనేది మీరు చెప్పినట్టు కన్నడ డైరెక్టర్ కాబట్టి హర్ష గారు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్. సో అది కొంచెం నాది విఎఫ్ఎక్స్ వర్క్ నా ప్రాజెక్టు వేరియస్ రీజన్స్ వల్ల డిలే అయింది. ఆఫ్టర్ సలార్ ఈజ్ డూయింగ్ షణ్ముఖ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ భీమా ఈజ్ డూయింగ్ తెలుగు. మాకు ఆయన మా ఫ్యామిలీ మెంబర్ లెక్క, వెల్ విషర్. ఆయన కూడా చాలా కష్టపడి మీకు తెలిసే ఉంటుంది చాలా మైనస్ స్టేజ్లో నుంచి కష్టపడి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడు. సో మా లాంటి న్యూ ప్రొడక్షన్ హౌస్ని సపోర్ట్ చేయడంలో ఎలాంటి కథ నచ్చితే ఆయన డెఫినెట్లీ ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఆయన ఎఫర్ట్ ఒకటే ఉంటుంది. శాసనసభలో మీరు టైటిల్ సాంగ్ చూస్తే అదే అర్థమవుతుంది మీకు. థ్యాంక్ యూ అండి. బట్ వన్ మోర్, అంటే మనోజ్ నందన్ గారికి, సార్ మీరు లీడ్ యాక్టర్గా ఓ పక్క సినిమాలు చేస్తున్నారు మరో పక్క సపోర్టింగ్ యాక్టర్గా కూడా చేస్తున్నారు, బట్ హౌ స్పెషల్ ఫర్ యూ షణ్ముఖ సినిమా? ఈ సినిమాలో క్యారెక్టర్ కానీ ఏదైనా? ఐ కెనాట్ రివీల్ ద క్యారెక్టర్ రైట్ నౌ. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే అండ్ క్యారెక్టర్కి బాగానే హోంవర్క్ చేసి చేయడం జరిగింది. మోర్ దాన్ దాట్ ఇట్స్ ఆది అన్నాస్ ఫిలిం. లైక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తర్వాత వీ వర్ లైక్ బ్రదర్స్. ఆయన చాలా పర్సనల్గా కూడా క్లోజ్ అనమాట. బర్త్డేకి ఐ గో హోమ్, ఐ గ్రీట్ హిమ్ అండ్ ఆల్. ఇన్ జనరల్ కూడా వీ టాక్ అబౌట్ సినిమా అండ్ ఆల్. సో ఇట్స్ అ పర్సనల్ బాండింగ్ విత్ ఆది అన్న. సో దీంట్లో ఐ కెన్ సే నెగటివ్ రోల్. యా సో ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఈవెంట్స్. యా దట్స్ ద రీజన్ ఐఎమ్ హోల్డింగ్ అప్. నాకు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఆది అన్నకి పర్సనల్గా ఐ విష్ హిమ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ బికాస్ హీ డిజర్వ్స్ అండ్ హీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఇట్. సో నాకు పర్సనల్గా ఆయన అన్నలాగా చాలా ఇష్టం. సో హీ హ్యాజ్ ఆల్ ఎబిలిటీస్ అండ్ పాసిబిలిటీస్ టు గో టు అ బిగ్గర్ హైట్స్. సో ఈ సినిమా ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ ఆల్సో ఒక కొత్త వర్షన్ ఆది అన్న అయితే డెఫినెట్గా చూస్తారు. ఐఎమ్ సో మచ్ ఈగర్ అండ్ యూనో ఎక్సైటెడ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇన్ ద లేటర్ ఈవెంట్స్ ఐ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, ఫస్ట్ నేను ఎగ్జామ్ రాస్తున్నానండి. ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అవుతానని చెప్పను. సో ఫస్ట్ మూవీ అయినా సెకండ్ మూవీ అయినా నా విజన్లో ఎగ్జామ్ రాశాను. ప్రతి ఒక్కరూ మీరైనా నేనైనా ఎవరైనా ఎగ్జామ్ రాసేది పాస్ అవ్వడానికి రాస్తాము. డెఫినెట్లీ నాకున్నటువంటి సపోర్ట్ రవి బసూర్ అండ్ టీమ్. వీ హ్యావ్ స్పెషలైజ్డ్ టీమ్స్ విఎఫ్ఎక్స్ ఆర్ఆర్ స్కోర్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ రెడీమేడ్ టీమ్ విత్ మీ. సో పనిచేస్తున్నాం. కథకి ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. లెట్స్ హోప్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆది గారు, అంటే మీరు చేసిన సినిమాల్లో ఈ క్యారెక్టర్ అంటే చాలా ఉన్నాయి క్యారెక్టర్స్ చేసేవి. సో ఏ క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు? నాకు
ఇంతవరకు రా అండ్ రస్టిక్గా ఎప్పుడు చేయలేదు. అంటే కంప్లీట్ రీగ్లామరైజ్ చేసి ఒక డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేయడం, అలాంటి యాంగిల్ ఏదో ఒకటి చేయాలి. అంటే వెరీ న్యాచురల్ పెర్ఫార్మెన్స్, అంటే కమర్షియాలిటీస్ పక్కన పెట్టి సినిమా రిజల్ట్ వస్తుందో రాదో పక్కన పెట్టి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం అంటారు చూసారు కదా, అంటే వెరీ రాగా ఉండి కొంచెం ఇప్పుడుంటే కొంతమంది చేస్తున్నారు, అంటే మీకే తెలుసు నేను చెప్పాను రా అని చెప్పిన ఉంటే కొంతమంది యంగ్స్టర్స్ చేస్తున్నారు తమిళ్లో కానీ మలయాళం కానీ చాలా, అలానే తెలుగులో కూడా చాలామంది చేస్తున్నారు. అలాంటిది ఏదైనా ఒకటి పడితే బాగుంటుంది, ఎందుకంటే ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ ఫిలిం ఫర్ మీ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంటుంది. రెగ్యులర్ కట్టు కట్ కాకుండా పెర్ఫార్మెన్స్ కూడా మంచి స్కోప్ ఉంటుంది అనుకుంటున్నాను. హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చాంద్. హ్యాపీ యుగాది. హ్యాపీ యుగాది. అండ్ కాప్ రోల్ అంటే మాకు సాయి కుమార్ గారు గుర్తుకొస్తారు. ఓకే, ఆయనతో కలిసి చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? క్యామియో ఏమైనా ఉందా ఈ సినిమాలో షడ్ముఖ్లో? డాడీ ఏం లేదండి, తప్పకుండా నేను డాడీ కలిసి చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు డాడీ ఇస్ క్వైట్ బిజీ. ఇప్పుడు నాని గారితో ఒక ఫిల్మ్లో ఫాదర్ రోల్ చేస్తున్నారు మన దీవి విధానయ్య గారు బ్యానర్లో, అదే శనివారం అదే ఆ సినిమాలో. అండ్ హీస్ వెరీ బిజీ విత్ హిస్ ఫిల్మ్స్. ఆయన కూడా ఫాదర్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఈస్ డూయింగ్ ఆల్ డిఫరెంట్ రోల్స్. సో నేను డాడీ ఒక ఫాదర్ అండ్ సన్ మళ్ళీ చేయాలని అనుకుంటున్నాం. ఒక మంచి స్క్రిప్ట్ ఒకటి విన్నాము, దాన్ని ఫైనల్ చేసి ఇమీడియట్గా త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. డైరెక్టర్ గారు, టెక్నికల్గా చాలా పెద్ద సినిమా అంటున్నారు, అంటే ఇంకా వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారా? కన్నడ వేఆర్ ప్లానింగ్ అండి, ఇట్ ఈస్ అండర్ డిస్కషన్ కన్నడ. అంటే సేమ్ టైం షర్ముఖ్ అంటే ఒక మంచి టైటిల్, బట్ ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో అంటే హీరో పరంగా? చెప్తామండి, డెఫినెట్లీ నాకు కొంత టైం ఇవ్వండి, వీ విల్ కమ్ అప్ విత్ ద గుడ్ మోషన్ పోస్టర్ అండ్ ట్రైలర్ టీజర్. ఇట్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, వీ విల్ డెఫినెట్లీ వీ విల్ టెల్ యూ. అదే గారు, పులి మేక ఎంతో సక్సెస్ అయింది, వెబ్ సిరీస్ టూ ఏమన్నా ఉండబోతుందో? కోనా గారు మొన్నే కలిశారు అండ్ యా మొన్న నేను ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళాము అంతా. సో అప్పుడు ఫోన్ చేశారు, ఆయన ఫోన్ చేసి ఇలాగా సీజన్ 2 ఉంటుంది అని చెప్పారు. ఆయనకి ఆయన్నే అడగాలి మీరు, కోనా గారిని. అండ్ యా ఉంటుంది, అందుకుంటే చాలామంది అడుగుతున్నారు. అండ్ తప్పకుండా సీజన్ 2 ఉంటుంది. అండ్ త్వరలోనే ఆయన గీతాంజలి 11th రిలీజ్ ఉంది, అది బయటపడిన వెంటనే నాకు తెలుసు ఆయన గురించి. సో అది మొత్తం దాని మీద ఫోకస్ ఉంటుంది, అది అయిన వెంటనే దీని మీదకి వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.